ఏర్పాటు ఉద్యమమే నిధులు నీళ్లు నియామకాలు ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం లక్ష్యం పొందుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని మన నిధులు మనకు మన నీళ్లు మనకు మన నియామకాలు మనకు అనేటువంటి ఒక స్వయం పాలన నినాదంతో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టబడడం జరిగిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 7 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ విధంగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నీళ్లు ఏ విధంగా సీమాంధ్ర ప్రాంత నాయకులు అక్రమంగా కృష్ణా నది జలాలను దోపిడీ గురి చేస్తున్నారు మనమైతే ప్రత్యక్షంగా గమనిస్తున్నాం నియామకాలకు సంబంధించి కూడా రాష్ట్రం ఏర్పడ్డ నాడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే శాసనసభ మొదటి సమావేశాలలో 107,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు రాష్ట్రం ఏర్పడ్డ 6 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏర్పాటుతోని ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని భావించడం జరిగిందో కొలి గడిచిన 6 సంవత్సరాల కాలంలో 107,000 తో ఆరంభమైనటువంటి ఒక ఖాళీల సంఖ్య స్వయంగా బిస్వాల్ కమిటీ ఏ పిఆర్సీ పరిశీలకుల కమిటీ వేడి ఏ రివిజన్ కమిషన్ కొరకు కమిటీ వేయడం జరిగిందో దాని పరిశీలకులైనటువంటి బిస్వాల్ కమిటీ డిసెంబర్ 31, 2020 191,000 అధికారికంగా ప్రభుత్వ పరంగా గుర్తింపబడ్డటువంటి ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పని నివేదిక ఇది అధికారిక నివేదిక ఏర్పడ్డ నాడు 107,000 ఉద్యోగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అది 191,000 చేరుకు అంటే దీంతోనే మనం ఏ విధంగా నిరుద్యోగ యువతను నిరాశ నిస్పృహకు లోను చేయడం జరుగుతుంది అనేది మనం ఊహించొచ్చు అని చెప్పండి మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో జాప్యమవుతున్న పరిస్థితులలో వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పింపబడేంత వరకు కనీసం నిరుద్యోగ భృతి అయినా అందింపచేయాలని చెప్పని మొన్నటి 2018 ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంటే అదే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని 3,016గా వాళ్ళ ప్రణాళికలో ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది ఆల్మోస్ట్ 30 మాసాలు గడిచిపోయింది ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 30 మాసాలు గడిచిపోయింది ఏ నిరుద్యోగ యువతకు మీరు ఉపాధి అవకాశ కల్పనలో వివక్ష గురి చేస్తున్నారు కనీసం నిరుద్యోగ భృతి కల్పనకు సంబంధించి కూడా ఏ విధమైన ఒక స్పష్టత ఇవ్వలేకపోవడం నాకు ఇప్పటికీ గుర్తుందే ఐ థింక్ ఇట్ వాస్ సాగర్ ఎన్నికల కంటే ముందు నాగార్జున సాగర్ ఎన్నికల కంటే ముందు బడ్జెట్ సందర్భంగా మార్చిలో ఒక పత్రికా సమావేశంలో కూడా కేటీఆర్ గారు పేర్కొన్నారు నిరుద్యోగ వృత్తిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వబోతుంది అని చెప్పని పేర్కొన్నారు ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక స్పష్టత నిరుద్యోగ వృత్తి కల్పనతో ప్రభుత్వంపై పడే భారం ఎంత మన దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉండి ఉంటారని భావిస్తాను
ఒక 30 లక్షలు ఉండి ఉంటారని భావిస్తా. 30 లక్షలు అంటే 30 లక్షలు ఇంటూ 3000, 30 లక్షలు ఇంటూ 3000 900 కోట్లు, 30 లక్షలు ఇంటూ 3000 900 కోట్లు. 900 కోట్లు అంటే 12 మాసాలకు 12 తొమ్మిది 108, అంటే సరాసరి దాదాపు ఒక 10,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. మొత్తం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అందరికీ ఇవాళ మీరు పేర్కొన్న ప్రకటింపబడ్డటువంటి ఒక 3016 నిరుద్యోగ వృత్తి కల్పిస్తే ప్రభుత్వంపై పడబోయేటువంటి ఆర్థిక భారం దాదాపు 10,000 కోట్ల భారం ఉంటుంది అని చెప్పండి. ఇలా నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో అధికారికంగా గుర్తింపబడ్డ ఒక ఖాళీల భర్తీకి మీరు చర్యలు చేపట్టడం లోపల నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు. నిరుద్యోగ వృత్తి పట్ల నిర్మాణాత్మకంగా వ్యవహరించక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఏ బిస్వాల్ కంపెనీ నివేదికకు అనుగుణంగా 191,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని పేర్కొంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను 50,000 ఉద్యోగాలు నింపుతానడయా. ఇట్ వాజ్ ఇన్ జనవరి, ఇట్ వాజ్ ఇన్ జనవరి 2020-21. వాస్తవంగా 191,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు అధికారికంగా గుర్తింపబడి ప్రకటింపబడితే సీఎం గారు ప్రకటించింది 50,000 ఉద్యోగాలు నింపుతానని, అంటే 25% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ 25% ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఆ 50,000 ప్రకటన నిలబడి కూడా 6 మాసాలు గడిచిపోయిందా. ఆ 50,000 ప్రకటన నిలబడి కూడా 6 మాసాలు గడిచిపోయింది. మళ్ళీ ఒక ప్రకటన, మళ్ళీ ఒక ప్రకటన, త్వరలోనే నేను 50,000 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నా. అరే నాయన, ఈ ప్రకటన 6 నెలల కిందనే ఇచ్చిన నువ్వు, ఈ 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన 6 మాసాల కిందనే ఇచ్చిన నువ్వు. ఇప్పుడు మళ్ళీ కదే చెప్తున్నాడు పాడిందే పాట అన్నట్టు, నేను మళ్ళా 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా చెప్పి అంటుండే. ఇంతవరకు నోటిఫికేషన్ అయితే లేదు, ఇంతవరకు నోటిఫికేషన్ అయితే లేదు. మేమేమంటున్నామంటే అధికారికంగా గుర్తింపబడ్డ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి 50,000 భర్తీ ప్రకటన గడిచి 6 మాసాలు గడిచిపోయింది. ఇంతవరకు ఏదైతుందో నోటిఫికేషన్ లేదు. ఒకటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపబడేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదు. కరోనా వైరస్ ఉధృతి మరి మనం సెకండ్ వేవ్ మనందరం గమనించినమే. అలా వాస్తవంగా సెకండ్ వేవ్ ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పని ఎవరూ కూడా ఊహించలేదు. టోటల్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం ఇవ్వాల సెకండ్ వేవ్ అని చెప్పండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి సెకండ్ వేవ్ ప్రభుత్వం నుండి మాత్రం ఏదైతే ఉన్నదో థర్డ్ వేవ్ను నిలువరింప చేయటానికి కావలసిన తగు వైద్య సదుపాయాల కల్పనకి ఏదైతే ఉందో ముందస్తుగా ప్రిపరేషన్తో కనబడటం లేదా, ముందస్తుగా ప్రిపరేషన్తో కనబడటం లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 10th of May 2021 సీఎం గారు ఏదైతే ఉందో ఇలా 2వ వేవ్ సెకండ్ వేవ్ ఉద్ధృతిలో దాన్ని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఒక వైద్య సదుపాయాల నిమిత్తం ఒక 50,000 మంది మెడికల్ స్టాఫ్ను తక్షణమే భర్తీ చేసే విధంగా చర్యలు చేపడతారని ప్రకటన చేసిందా. 50,000 మందిని
రెండు మాసాలు గడుస్తుంది. డాక్టర్లు అన్నారు, నర్సింగ్ స్టాఫ్ అన్నారు, పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నారు, ఫార్మసిస్ట్ అన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో మీకు మెడికల్ అనుబంధంగా డాక్టర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఫార్మసిస్టే కానీ లక్షలాది సంఖ్యలో నిరుద్యోగ యువత ఉన్నదే. లక్షలాది సంఖ్యలో చెప్పంటే నేను మీరు భర్తీ చేస్తారు 50,000 రెండు మాసాలు గడిచిందే, 60 రోజులు గడిచింది. ఇంతవరకు 5 గురిని నియామకం చేయలేదు, 5 గురిని నియామకం చేయలేదా? ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో రెగ్యులర్ నియామకం చేపట్టబడకపోవటంతో మెరిట్ ద్వారా ఎంపికై, మెరిట్ ద్వారా ఎంపికై అవుట్ సోర్సింగ్ విధానంతోనైనా కానీ గడిచిన దశాబ్ద కాలం నుండి పైనుండి ఏదైతున్నదో ఇప్పుడు విధులు నిర్వర్తించడమే కాదు, మొన్నటి సెకండ్ వేవ్ ఉధృతిలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఏదైతుందో వైద్య సేవలు అందించింది మన నర్సింగ్ స్టాఫ్ అని చెప్పండి. ఆనాడు ఏదైతున్నదో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరో ఒక కలం పొడుతోనే ఏదైతుందో కరోనా వైరస్ ఉధృతిలో సేవలు అందించిన నర్సింగ్ స్టాఫ్ ఏదైతుందో రోడ్ కిడ్స్ మీరే చెప్తున్నారు 50,000 మంది మెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేస్తా అని చెప్పండి. రేపు థర్డ్ వేవ్ ఏదైతుందో మించుకొస్తున్నది, థర్డ్ వేవ్ మించుకొస్తున్నది, ఎప్పుడు మీద పడేది తెలియదు. ఉన్న నర్సింగ్ స్టాఫ్ తొలగిస్తావే నువ్వు, వాళ్ళు స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తా అన్నాడు. కరోనా వైరస్ ఎవరైతే ప్రత్యేకంగా సేవలు అందించిండ్రో నివారణలో వాళ్ళు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తా అన్నాడు. ఆ స్పెషల్ ఇన్సెంటివ్ అంటే ఉన్న ఒకరు వీకేశుడు, స్పెషల్ ఇన్సెంటివ్ అంటే ఉన్న ఒకరు వీకేశుడు. సో మీరు ఏదైతే ఉందో ఎక్కడ ఖాళీలు ఉన్నాయో అక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాలలో దాదాపు ఒక 19-20 మంది ఇక్కడ అవుట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందిస్తుంటాయి. రెగ్యులర్ స్టాఫ్ వచ్చింది కాబట్టి వీళ్ళను మీరు తొలగిస్తామని చెప్పండి. అదే మెడిపల్ 13 ఖాళీలు ఉన్నాయి మన జిల్లాలో ఉన్నాయి, మన జిల్లాలో ఖాళీలు ఉన్నాయి. దే కెన్ బి అకామిడేట్ ఇన్ ది సేమ్ డిస్ట్రిక్ట్. 1640 మందిని ఏదైతుందో అడ్జస్ట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. నీకు వేల సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వేల సంఖ్యలో నర్సింగ్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి స్టాఫ్. నువ్వు వాటిని భర్తీ చేయకుండా, వాటిని వీళ్ళని అడ్జస్ట్ చేయకుండా 1640 మంది ఆడబిడ్డలు ఏదైతుందో కనీసం ఆడబిడ్డలు కనికరం లేకుండా మగ పోలీసులు నడిచారు చెప్పిస్తావే కోరుకున్నది. మూడో ఉధృతి మీద పడితే నువ్వు మళ్ళీ ప్రకటన అంటాడు, నా మళ్ళీ భర్తీ చేస్తా అంటాడు. ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతుందో ఎంత లోప భూయిష్టం ఉంది దయచేసి గమనించండి చెప్పి అంటున్నా, ఎంత లోప భూయిష్టం ఉందో గమనించండి అని చెప్పంటున్నా. ఆర్భాటంగా వైరాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పి నేను ఆపరేట్ చేసిండే. మొత్తం జిల్లా కేంద్రాలలో ఎక్కడ ఏపీఎస్సీలో రక్త నమూనాలు సేకరించినా కానీ ఆ జిల్లా కేంద్రంలో వైరాలజీ టెస్ట్లు 50 రకాలు చేస్తామని చెప్పిండు. మరి ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ రావాలి కదా, నువ్వు నూతనంగా వైరాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నామని చెప్పంటే వాళ్ళకి దగ్గర ల్యాబ్ టెక్నీషియన్స్ రావాలి కదా. ఇవాళ ల్యాబ్ టెక్నీషియన్ భర్తీ చేయలేక బోర్డు చూడు తలుపులు మూసింది. మీరు ఆర్భాటాలు జిల్లా కేంద్రాలలో ఏదైతుందో వైరాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్కడ లేని విధంగా బోర్డు పెట్టేది సరిపోదు కాదు, సరిపోదు అని ఆయన వాళ్ళకి భర్తీ చేయని అడుగులు నవ్వరు దొరుకుతాయి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ భర్తీ చేయలేకపోవడంతో ఈ వైరాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏది కూడా ఇంకో
నిర్వహణ లేదు మూతబడుతుంది. అంటే ఇంత లోపపు ఇష్టంగా ఉండే దయచేసి గమనించే ప్రభుత్వ ఆలోచన విధానం. వీళ్ళు దయచేసి ఏదైతుందో వీళ్ళు కేవలం ప్రభుత్వ ఆలోచన విధానం అనేది ఎన్నికలకి పరిమితం కాకూడదు. సరే ఎన్నికలు వస్తుంటే పోతుంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే సమస్య ప్రధానం కాదు. ఇక్కడ వీళ్ళు ఏ ఉద్యమ ఆకాంక్షలతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వీళ్ళు సాధించుకోవడం జరిగిందో ఏ ఆత్మ త్యాగాలు బలిదానాలతో సాధించుకోవడం జరిగిందో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబట్టడానికి ఆ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పన ప్రధానమని చెప్పండి. వీళ్ళు మీరు క్యాలెండర్ విడుదల చేయండి. ఇప్పుడు మీరు 50,000 ఉద్యోగాలు భర్తీ అంటున్నారు కదా, ఆల్ రైట్, నేను 50,000 ఉద్యోగాలు 6 మాసాలలో భర్తీ చేస్తా. ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఉంటాయా యాజ్ షెడ్యూల్, వచ్చే సంవత్సరం 1,00,000 చేస్తా, 50,000 మళ్ళీ 6 నెలల లోపల చేస్తా. అంటే రేపు రాబోయేటువంటి యొక్క ఎన్నికల సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఏదైతే ఉందో నువ్వు 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా క్యాలెండర్ ఉంటుంది. కానీ నువ్వు ఎంతవరకు అయితే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేయవో ఈ మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు నీకు ఉండదని చెప్పండి. మళ్ళీ ఎన్నికల్లో నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉండదని చెప్పండి. అంతవరకు ఏదైతే ఉందో ఆ 3,016 ఉద్యోగ భృతి టిల్ దట్ టైం ఆ 3,016 ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కల్పించు. వీళ్ళు వైద్య సేవలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీరు ఏదైతే పేర్కొంటున్నారో వీళ్ళు 3వ వేవ్ కరోనా వైరస్ ఉధృతి తల మీద అంటే ఎనీ టైం ఇట్ మే ఫ్లేర్ అప్ ఈ కరోనా వైరస్ ఉధృతిని తట్టుకోవాలంటే 50,000 మెడికల్ స్టాఫ్ ఏదైతే ఉందో నియామకం చేయబడాలని మీరే గుర్తించారు. రాష్ట్రం గుర్తించింది, స్వయంగా సంబంధిత శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. ఆ 50,000 ఉద్యోగాలు భర్తీ చేయను ఆయన. పాపం నర్సింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నదో నిన్నటి దాకా కరోనా వైరస్ 2వ వేవ్ ఉధృతిలో ఏదైతే ఉందో ప్రాణాలు తెగించి మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఆడబిడ్డలు వాళ్ళని కొనసాగించు వాళ్ళు ఉసురు పోసుకో. ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నాడు ఎవ్వరు కూడా బాగుపడలేదు. తప్పకుండా అలా పాపం నీకు కొట్టుద్ది. ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నాడు ఎవ్వరు కూడా బాగుపడలేదు, నువ్వు కూడా బాగుపడవు. దయచేసి ఏదైతే ఆ ఉసురు ఏదైతే ఉందో నీకు కొట్టకుండా ఉండాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు ఉండాలి, క్షేమంగా ఉండాలంటే ముందే 14 మంది కట్టింది.